గతంలో కొంత ప్రోమో చూసినప్పుడు చాలా బాగా ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా డైరెక్టర్ గారు ఈ యొక్క సినిమాని ఏ విధంగా తీయాలని ఆయన అనుకున్నారో అదే విధంగా తీసినట్టుగా నాకు కనపడింది. ఇప్పుడు తెలంగాణలో చిత్ర పరిశ్రమ ప్రారంభం మొదలైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అనేక చిన్న చిత్రాలు మన రాష్ట్రంలో విడుదలయ్యి ప్రజాదరణ కూడా పొందుతూ ఉన్నాయి. అదే కోవలో బెస్ట్ లవర్స్ కూడా ప్రజాదరణ పొందాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అలాగే మరి ఈ సినిమాకు థియేటర్లు కూడా, థియేటర్ యాజమాన్యాలు కూడా, డిస్ట్రిబ్యూటర్లు కూడా అందరూ సహకరించి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో చిన్న సినిమాలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అదే విధమైనటువంటి ప్రోత్సాహం ముందు రోజుల్లో కూడా లభిస్తుందని నేను ఆశిస్తా ఉన్నా. ప్రేక్షకులు రావడానికి అనుకూలమైనటువంటి మంచి టైటిల్ ఈ క్లాసిక్ టైటిల్ ఇది. ఆ టైటిల్ అనేది ఈ సినిమాకి ఎంతో అంత ప్లస్ అవుద్ది. రెండోది మనం ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసినప్పుడు బాగున్నాయి. అంటే మా సాయిగడ్డి గారు చెప్పినట్టు ఏదో చేసామని కాకుండా కొంచెం కష్టపడి ఈ సినిమాని తీశారు. అందువల్ల వెంకటరెడ్డి గారికి మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హీరోగా చేశాను మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన గెస్టులందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీరు మీ సహకారం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మూవీ గురించి నేను చెప్పాలంటే బెస్ట్ లవర్స్ ఈ మధ్య పబ్లిక్లో బాగా ప్రతి ఒక్క పర్సన్ పబ్లిక్కి తన గురించి తెలియజేయాలంటే సోషల్ మీడియా ద్వారా, అలాగే ప్రేమ కానీ అలాంటివి చాలా వరకు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ సోషల్ మీడియా ద్వారా వెళ్తున్నాయి. కాబట్టి ఈ మూవీకి ఆ సోషల్ మీడియాకి కొద్దిగా లింక్ ఉందన్న. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ప్రేమ సిన్సియర్ లవ్గా మారి చూసుకోకుండా లవ్ చేసుకోవడం, దాంట్లో కొన్ని సస్పెన్స్గా ఉండడం, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్తో చిన్న చిన్న ఐడియాస్తో ఈ చిత్రం జరుపుకున్నాము. అలాగే ఈ బెస్ట్ లవర్స్ ఇంతకుముందు మన సాయి వెంకట్ గారు చెప్పినట్టే యాసిడ్ ఆడోలు, ఇప్పుడు ప్రేమ గురించి త్యాగం. మామూలుగా జనరల్గా మనము లవ్ చేయలేదనేసి రకరకాల దాడులు చేస్తాం, కానీ ఇందులో లవ్ చేసి ఎంత హీరో తన ప్రేమను ప్రూవ్ చేసుకున్నాడు అన్నది దీంట్లో ఒక నిదర్శనంగా దీన్ని తీసుకోవచ్చు. అలాగే దీనికి సహకరించిన టెక్నీషియన్స్ అందరికీ, నంది వెంకటరెడ్డి గారికి కానివ్వండి, మళ్ళీ అలాగే డ్యాన్స్ మాస్టర్ నందు గారికి కానివ్వండి, అలాగే మ్యూజిక్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన సాయి కిరణ్ గారికి కానివ్వండి, అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్ మేనేజర్ వాసు గారికి కానివ్వండి, ప్రతి ఒక్కరూ హెల్ప్ఫుల్గా ఒక చిన్న చిత్రాన్ని తీసి విడుదల చేయాలంటే దీని వెనకాల ఎంత కష్టం ఉందో ఎంత ఉందో ప్రొడ్యూసర్గా నాకు తెలుసు, యూనిట్ మెంబర్స్కి అందరికీ తెలుసు. ఇవాళ చిన్న చిత్రాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం. సో దాని వెనకాల ఉండి నాకు సహకరించిన వారందరికీ, అట్లుని రామకృష్ణ గారికి కానివ్వండి, సెన్సార్లో తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కొద్దిగా నాకు సహకరించినందుకు, అలాగే పేరెంట్స్ సపోర్ట్ కానీ ఫాదర్ కొద్దిగా సపోర్ట్ చేయడము, ఎంకరేజ్ చేయడము, చిన్న చిత్రాలు ఎందుకు దేనికి అని కాకుండా సర్లే నీ ఇష్టం కానీ చెయ్యి, నీ ఇష్టంని నేను ఎందుకు కాదనని పేరెంట్స్ సపోర్ట్ కానివ్వండి, ఇలా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఒక చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా ఫైట్ మాస్టర్ రాజు గారికి కానివ్వండి, చాలా ఒక ఫైట్ చూస్తే రియల్గా ఒక రామ్ చరణ్ పెద్ద హీరోస్ చేసినట్టు, అంటే చిన్న హీరో అంత పెద్ద ఫైట్స్ చేయగలుగుతారా అని కాకుండా తను నువ్వు చేయగలుగుతావని మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ లెవెల్లో తీసుకెళ్లిన ఫైట్ మాస్టర్ కానివ్వండి, డ్యాన్స్ మాస్టర్ కానివ్వండి, అలాగే మా కో డైరెక్టర్ హరికృష్ణ, అతని సపోర్ట్ కానివ్వండి, అతని హెల్ప్ కానివ్వండి, ప్రతి చోట చాలా నాకు ఎక్కువగా ఉంది. అలాగే అతని మూవీలో స్ప్లెండిడ్ మూవీస్ అన్న బ్యానర్ పైన మళ్ళీ అతనితోనే అతని దర్శకత్వంలో భారీ చిత్రాన్ని మేము రూపొందిస్తున్నాం, ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. అనేది సార్ ఒక ఇద్దరు లవర్స్ గురించి తీసిందనమాట. అంటే న్యాచురల్గా ఒక పేపర్లో చదివి అది ఎలా ఉంటుంది, ఒక అంటే ఒక విజయవాడ అమ్మాయి హైదరాబాద్ అబ్బాయి
లవ్ ఫేస్బుక్లో లవ్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. అది నిజంగా రియల్గా జరిగింది. ఇది జరిగిందని నేను కథ తీసుకొని దాన్ని ఆ విధంగా మూవ్ చేసి చేశాను. శ్రీకరణ్ గారు, కుమార్ చౌదరి గారు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు నిజంగా హెల్ప్ చేయకపోతే ఈరోజు సినిమా బయటకు వచ్చేది కాదు. కానీ వాళ్లకు నేను చాలా రుణపడి ఉంటాను. చిన్న సినిమాలకు మీరు కూడా సపోర్ట్ చేసి కొంచెం మమ్మల్ని బయటికి తీసుకొస్తారని నా ఆశిస్తున్నాను. రేపు 8వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రింట్ మీడియా కానీ మీడియా ప్రేక్షకులు అందరూ నాకు కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది నా ఫ్రెండ్ హీరో, నా ఫ్రెండ్ అండి, నాకు మంచి మిత్రులు. ఈ దర్శకులు గారి సినిమా నేను ఇంకోట్ చేస్తున్నాను, స్టిల్ రీరికార్డింగ్లో ఉంది. యాక్సిడెంట్ మూవీ. ఈ సినిమాలో ఉన్న మెయిన్ కంటెంట్ జనాల వరకు పోవాలని, తీయాలన్న ఆంక్ష నాకు చాలా బాగా నచ్చింది. మారల్ సపోర్ట్, మారల్ విషయం ఉన్న సినిమా అని ఇప్పుడే చెప్పారు. మా దర్శకులు సినిమా పెద్ద హిట్ అయ్యాయనికి నేను అలాగే సినిమాలు అవకాశం రావాలని, అలాగే మా హీరో గారికి మంచి మంచి అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో ఒక పేరున్న హీరోగా నిలబడతారని కోరుకుంటున్నా. పెద్ద హిట్ అవ్వాలని ఈ సినిమా, అందరికీ ఈ పనిచేసిన టెక్నీషియన్లందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు. Thank you.